గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించం, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే, రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎస్సీ ధృవీకరణ పత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేత. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడానికి సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొన్నాను జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుబట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా తీర్పులో ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే అనుమతించవు. అలాంటి ఉద్దేశాలు ఉన్నవారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్ఫూర్తిగా విరుద్ధమని తీర్పు రాసిన జస్టిస్ ఆర్ మహదేవన్ పేర్కొన్నారు. తమకు సమర్పించిన సాక్ష్యాల ప్రకారం క్రైస్తవ మతాన్ని పిటిషనర్ అనుసరిస్తున్నారని, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారన్న విషయం నిర్ధారణ అయిందని ధర్మాసనం చెప్పింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానని ఆలయాలకు వెళ్తున్నట్టు పిటిషనర్ ప్రస్తావించారు, కానీ తిరిగి హిందూ మతంలోకి చేరినట్టు ఎక్కడ ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం తెలిపింది. స్థానిక యంత్రాంగం సమర్పించిన రికార్డుల ప్రకారం పిటిషనర్ క్రిస్టియన్ అని నిర్ధారణ అవుతుంది. బాప్టిజము పొందారు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నారు, అయినా ఆమె తాను హిందువునని, ఉద్యోగం కోసం ఎస్సీ సామాజిక ధ్రువపత్రం కోరుతున్నారు, ఈ ద్వంద్వ వైఖరి ఆమోదించలేం, బాప్టిజం పొందిన తర్వాత కూడా తనను హిందూగా గుర్తించాలన్నది సరికాదు, అందువల్ల ఉద్యోగం కోసమే తాను హిందూనని చెబుతూ రిజర్వేషన్లు కోరుతున్నటువంటి క్రిస్టియన్ పిటిషనర్కు షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడం రిజర్వేషన్ల లక్ష్యాలకు, సామాజిక విలువలకు విరుద్ధం, రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది. పిటిషనర్ తాను ఎక్కడా హిందూ మతంలోకి చేరినట్టు ఆధారాలు సమర్పించలేదు, ఆమె కులమైనటువంటి పల్లువన్ సమూహ అంగీకారాన్ని పొందినట్టు కూడా దాఖలాలు లేవని తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్ సెల్వరాణి హిందూ తండ్రికి, క్రిస్టియన్ తల్లికి జన్మించారు, 3 నెలల వయసులో బాప్టిజం పొందారు. 2015లో ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందూనని తన తండ్రి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఎస్సీ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. దీని మీద విచారణ జరిపిన స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీన్ని ఆమె మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పు ప్రతికూలంగా రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నట్టు వార్త హైలైట్ అయింది. అయితే మారిటైమ్ హబ్గా రాష్ట్రం, ఓడల తయారీ, మరమ్మత్తుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం, పర్యాటక రంగంలో అనుసంధానం, పర్యాటక రంగంతో అనుసంధానం, పోర్టు ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై దృష్టి, ఏపీ మారిటైమ్ పాలసీ 2024 సీఎం చంద్రబాబు సమీక్ష, రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధితో పాటు సమీప ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీ 2024 సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో బుధవారం సమీక్షించారు. నౌకల నిర్మాణానికి సంబంధించి షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, ఇతర అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. పోర్టులో సరుకు నౌక నిర్మాణ సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు రోడ్డు రైలు కార్యాలను అనుసంధానించాలి. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లు, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగునకు P4 విధానాన్ని అనుసరించాలన్నటువంటి సూచించారన్నట్టు. ఆల్రెడీ అవన్నీ జగన్ హయాంలో ప్రారంభమైనవి, వాటిలో ఇంకా ప్రత్యేకించి చేసేది ఏంటంటే పూర్తి చేయటం. రెండవది మారిటైమ్ హబ్ కోసమే అప్పుడు కూడా చేసినటువంటిది. అయితే అప్పట్లో జగన్ చెప్పినటువంటి సందర్భంలో హైలైట్ కాలేదు, ఇప్పుడు హైలైట్ అయింది. అట్ ద సేమ్ టైం అప్పుడు రాష్ట్రానికి ఆదాయం వచ్చేది, ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రైవేట్ వాళ్ళకి ఆదాయం అన్నటువంటిది ఇక్కడ విమర్శ. అయితే పల్లె గొంతు తడిపేందుకు సహకరించండి, జల్జీవన్ మిషన్ అమలుకు అదనపు నిధులు ఇవ్వండి, ప్రధాని మోడీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వినతి, ఎర్రచందన విక్రయాల ఎగుమతుల కోసం టాస్క్ ఫోర్స్, కేంద్ర అటవీ శాఖ మంత్రికి విజ్ఞప్తి, పల్లెల్లో ఇంటింటికి కుళాయి ద్వారా నీరందించే బృహత్తర లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన జల్జీవన్ మిషన్ పథకాన్ని వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని, దాన్ని సమర్థంగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం నుంచి సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం ఆయన జనసేన ఎంపీలు అలవనేని బాలశౌరి, తంగెల ఉదయ శ్రీనివాసతో కలిసి పార్లమెంట్ భవనంలోని కార్యాలయంలో ప్రధాని కలిశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే అది రఘురామ హత్యకు కుట్రే, ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి గుండెలపై కూర్చున్నారు. శాసనసభ ఉపసభాపతి, వైకాపా మాజీ ఎంపీ కె రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీలో చిత్రాంశులు గురి చేసి అంతకుముందు నుంచి కుట్రపడ్డారు, పోలీసులు తేర్చారు, కొద్ది రోజుల ముందే బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చుని పిడిగుద్దులతో చంపేందుకు యత్నించారని నిర్ధారించారు. కస్టడీలో ఆయన తీవ్రంగా కొట్టినట్టుగా గుర్తించారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్నటువంటి రావెల విజయపాల్ అరెస్ట్ చేసేందుకు సంబంధించినటువంటి అడుగులు పడుతున్నాయి. అదే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం గుంటూరులో ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ హింసకు ప్రధాన బాధ్యుడు విజయపాలే, ఆయన కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించాలి, దీని వెనుకొన్న భారీ కుట్రను ఛేదించాలి, మాస్టర్ మైండ్ను వెలికితీయాలి, ఆయన సాక్షులను ప్రభావితం, ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటివరకు దర్యాప్తులో తేల్చిన అంశాలన్నింటినీ పొందుపరిచిన ప్రధాన అంశాలు, రఘురామకృష్ణరాజు 2021 మే 14 మధ్యాహ్నం హైదరాబాద్లో అరెస్ట్ చేసి రాత్రి 8:30 గంటల సమయంలో గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. ఆయన శరీరంపై అప్పటికి ఎలాంటి గాయాలు లేవు.
రఘురామ కృష్ణరాజు మెట్లెక్కి సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో మొదటి అంతస్తుకు వెళ్లారు. ఆ రాత్రంతా ఆయన అక్కడే గదిలో నిర్బంధించారు. రాత్రి 10:30-11 గంటల మధ్య ముఖానికి రుమాలు కట్టుకున్న 4 వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి రఘురామ కృష్ణరాజు ఉన్న గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ విజయపాల్తో పాటుగా మరికొందరు ఉన్నారు. అక్కడ సర్వైలెన్స్ సిబ్బందికి విజయపాల్ కిందకు పంపించేశారు. ఆ 4 వ్యక్తులు లోపలికి వెళ్ళిన తర్వాత రాత్రి 11:30 గంటల సమయంలో అక్కడ సర్వైలెన్స్ విధుల్లో ఉన్న సిబ్బందికి మొదట అంతస్తు నుంచి ఏడుపులు పెద్ద కేకలు వినిపించాయి. ఈ మేరకు వాళ్ళు న్యాయమూర్తి ఎదుటి వాంగ్మూలాలు ఇచ్చారు. రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన విషయం మర్నాడు వెలుగులోకి రావడంతో 2021 మే 14 రాత్రి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయం వద్ద సర్వైలెన్స్ విధుల్లో ఉన్న సిబ్బంది అందరినీ విజయపాల్ మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయం పిలిపించి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ ముందు పెట్టారు. రఘురామ కృష్ణరాజును కొట్టిన విషయం ఎవరైనా బయటికి చెప్పినా ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో వెల్లడించిన తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనవలసి ఉంటుందని సునీల్ కుమార్ వారిని బెదిరించారు. దీన్ని బట్టి రఘురామ కృష్ణరాజు అరెస్టు కస్టడీలో చిత్రహింసలు గురిచేయడం వెనక కుట్రందని తేలుతోంది. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా రఘురామ కృష్ణరాజు ప్రసంగాలు చేస్తున్నాను ఫిర్యాదుపై 2021 మే 14 ఉదయం 9 గంటల సిఐడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానీ ఆయన అరెస్ట్ చేసేందుకు ఉదయం 7 గంటలకే విజయపాల్ నేతృత్వంలో సిఐడి బృందాలు హైదరాబాద్ బయలుదేరాయి. అంటే కేసు నమోదవ్వక ముందే పక్కా ప్రణాళికతో ఉన్నట్టు తేలుతోంది. దీని వెనక కుట్రం ఛేదించాలి. నాటి సిఐడి డీఐజీ సునీల్ నాయక్ నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. 2021 మే 13 ఆయన నివేదిక సమర్పించినట్టుంది. ఆ నివేదికపై ఆయన సంతకం చేసి 14వ తేదీ అని రాశారు. రఘురామ కృష్ణరాజు నేరాంగీకార వాంగ్మూల పత్రంను మధ్యవర్తుల సమక్షంలో రూపొందించలేదు. ఆయన ఫోన్ని వారి సమక్షంలో సీజ్ చేయలేదు. అన్నీ ముందే రాసేసి మధ్యవర్తులుగా ఇద్దరు విఆర్ఓల నుంచి సంతకాలు మాత్రమే తీసుకున్నారు. తాము వాటిపై సంతకాలు చేసిన సమయంలో అక్కడ విజయపాల్ కానీ రఘురామ్ కానీ లేరంటూ ఆ విఆర్ఓలు తాజాగా వాంగ్మూలం ఇచ్చారు. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో తనను నిర్బంధించిన రోజు రాత్రి 11:30 గంటలకు అక్కడికి అప్పటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, మరికొంతమంది సిబ్బంది వచ్చినట్టు రఘురామ కృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. నన్ను కదలనీయకుండా నా కాళ్ళను తాళ్లతో కట్టేశారు. రబ్బర్ బెల్టు, లాఠీలు, ఇతర ఆయుధాలతో తీవ్రంగా కొట్టారు. దాదాపు 1 గంట పాటు 5 సార్లు నన్ను చిత్రహింసలకు గురి చేశారు. నీళ్లు తాగడానికి, మందులు వేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తావా అంటూ నన్ను దుర్భాషలాడారు. చంపేస్తామని బెదిరించారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న నా గుండెలపై కూర్చుని నన్ను చంపేసి గుండె పొడుతూ చనిపోయినట్టు చిత్రీకరించాలనుకున్నారు. నా ఫోన్ తీసుకున్నారు. దాని పాస్వర్డ్ చెప్పేవారు కొడుతూనే ఉన్నారు. మంచం పైన పడుకోబెట్టి కొట్టడంతో మంచం విరిగిపోయింది. మర్నాడు నన్ను గుంటూరు జీజీహెచ్లో చేర్చారు. సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ అక్కడికి వచ్చి గాయాలు ఉన్నట్టుగా నివేదిక ఇవ్వద్దని ఆసుపత్రి వైద్యులు బెదిరించారని రఘురామ కృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వివరించారు. అయితే దర్యాప్తుకు సహకరించని విజయపాల్, ఈ కేసు దర్యాప్తులో విజయపాల్ ఏమాత్రం సహకరించలేదు, విచారణకు పిలిస్తే తప్పించుకునే రీతిలో దర్యాప్తు సంస్థను పక్కదారి పట్టించేలా సమాధానం ఇచ్చారు. రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేసే విషయంలో ఆయన చట్టపరమైన ప్రక్రియ అనుసరించలేదు. నేరపూరిత కుట్రలో భాగంగానే కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు. ఈ కేసులో సికింద్రాబాద్లోని సైనిక ఆసుపత్రి వైద్యులను విచారించాలి. రఘురామ్కు ఎంతకాలం కేంద్ర గాయాలయ్యాయో తేల్చాలన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరం ఎత్తు విషయంలో తగ్గేదే లేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించబోతున్నారని వైకాపా ప్రచారం కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. అట్లాంటి ఉద్దేశం ఏమీ లేదని తేల్చి చెప్పింది. బుధవారం వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్న కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి సమాధానం ఇస్తూ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించబోం, గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు 1980 ప్రకారం జలాశయ పూర్తి సామర్థ్య స్థాయి నీటి మట్టాన్ని 45.72 మీటర్ల మేర నిలిపేలా నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 41.5 మీటర్లకు తగ్గించిన మాట వాస్తవమేనా, ఇందుకు 30,436 కోట్ల మేర ఆమోదం తెలపడం నిజమేనా, నీటి నిల్వ సామర్థ్యాన్ని 45.72 మీటర్లకు ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకు ప్రతిపాదనలు పంపిందా, అలాగే అంచనాలను సవరించాలని కోరిందా, అలాగైతే నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించడానికి 55,650 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించడానికి కారణం ఏంటని వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన 2వ సవరించిన అంచనా వ్యయాన్ని 55,656 కోట్ల మేరకు 2019 ఫిబ్రవరిలో జలవనరుల శాఖ సలహా కమిటీ ఆమోదించినట్టు చెప్పారు. అయితే ప్రాజెక్టు ప్రయోజనాలు త్వరగా పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 41.15 మీటర్ల నీటి నిల్వతో 2023 ఆగస్టులో సవరించిన అంచనాలు సమర్పించినట్టు వెల్లడించారు. అందులోనే ప్రాజెక్టు నిర్మాణం, డ్యామ్స్, స్పిల్వే, జలాశయ పూర్తి మట్టం 45.72 వరకు అవసరమైన నిర్మాణాలు, 41.15 మీటర్ల వరకు భూసేకరణ, సహాయ పునరావాస పనులు చేర్చినట్టు చెప్పారు. దీని అనంతరం కేంద్రం పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల నీటి నిల్వ వరకు పూర్తి చేసేందుకు 30,436 కోట్లను సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర వేసినట్టు వెల్లడించారు. అసలు చూడండి, ఎంత అంటే కళ్ళెదుట కనబడ్డదాన్ని ఎంత గారడీ చేస్తారు అనడానికి సజీవ సాక్ష్యం. ఇప్పుడు కడుతోంది 41.15 మీటర్లే, అదే కేంద్రం చెప్పింది. నీటి నిల్వకు పూర్తిగా ఉంటుంది అంటే ఉంటుంది అని చెప్పారు. దాన్ని ఎలా వక్రీకరించారంటే లేదు అసలు పోలవరం ఎత్తు తగ్గేదే లేదు అని ఒక చివరన ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. అసలు వార్త అంతా రాసేసి ఏది తగ్గించేది లేదని చెప్పారని చివరిలో మాత్రం కేంద్రం పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల నీటి నిల్వ వరకు పూర్తి చేసేందుకు 30,436 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర వేసినట్టు చెప్పారు. అంటే ఏంటి, వాళ్ళు 41కే ఇస్తున్నారు అన్నటువంటి, కానీ హెడ్డింగ్ ఒకటి, వార్త అంత ముందంతా ఒకటి అల్లేసి అసలు నిజం మాత్రం చివరిలో ఒక ముక్క రాస్తారన్నమాట.
ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి శాపం. లేకపోతే పరవాడ ఫార్మాసిటీలో వెలువడినటువంటి విషవాయువులు, ఓ కార్మికుడి మృతి, 10 మందికి అస్వస్థత, ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా, అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబొరేటరీస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. వాటి ప్రభావానికి ఒక కార్మికుడి మృతి చెందగా మరో 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు చోటు చేసుకోగా యాజమాన్యం గోప్యంగా ఉంచింది. కర్మాగారాలు జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ రెడ్డి, సీఏ మల్లికార్జున. కథనం ప్రకారం కంపెనీ ప్రొడక్షన్ బ్లాక్ 3కి సమీపంలో 2000 లీటర్ల సామర్థ్యం గల రియాక్టర్ ఉంది. అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్లోరోఫామ్లను కలుపుతున్న సమయంలో విషవాయువులు లీక్ అయి పరిసరాలకు వ్యాపించే ఈ ఘటన జరిగాక ఉద్యోగులు కార్మికులు ఎప్పట్లాగే ఇళ్లకు వెళ్ళిపోయారు. అప్పటికే విషవాయువులను పీల్చిన వారిపై ఆ ప్రభావం రాత్రి 11:30 గంటల తర్వాత మొదలైంది. దగ్గు, శ్వాస సమస్య, మత్తు, కళ్ళమంటలు తదితర లక్షణాలతో 11 మంది ఉద్యోగులు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళని ఆసుపత్రులు తరలించారు. ఒరిస్సాకు చెందిన అమిత్ బాగ్ అనే కార్మికుడు చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం చనిపోయారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో ఉన్న బాధితులకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా పరామర్శించారు. ఈ ఘటన మీద విచారణకు ఆదేశించినట్టు కలెక్టర్ చెప్పారు. ఉదంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాధీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రమాద కారణాలను బాధితులకు అందిస్తున్న వైద్య సేవల్ని సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని జిల్లా యంత్రాంగం సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నెల్లూరు జిల్లాలో ఇజ్రా దారుణ హత్య. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు వద్ద మంగళవారం అర్ధరాత్రి హిజ్రా నాయకురాలు హాసిని 6 యువకులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. హిజ్రా నాయకురాలు హాసిని స్వస్థలం నెల్లూరులో కిసాన్ నగర్, కొడవలూరు మండలం పార్లపల్లి గుడిలో పూజలు ఉన్నాయని స్థానిక హిజ్రాలు ఈమెను ఆహ్వానించారు. హాసిని మరో 4 మంగళవారం రాత్రి కారులో వెళ్లారు. పూజలు పూర్తి చేసి తిరుగు ప్రయాణంలో టపాతోపు వచ్చేసరికి 2 కార్లు అటకాయించాయి. 6 యువకులు వచ్చి కారులో ఉన్న హాసినిపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. మెడ తల వీపు మీద 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హాసినిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరి వద్ద ఆందోళనకు దిగారు. హాసిని హత్య వెనక నెల్లూరు నగరానికి చెందిన వ్యక్తి హస్తం ఉందని తెలిసింది. ఇతను హిజ్రాయల్తో పరిచయాలు ఉన్నాయి. సెటిల్మెంట్లు దందాలు చేస్తుంటాడు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన అతను బేల్దారి మేస్తి నుంచి సెటిల్మెంట్ చేసే స్థాయికి ఎదిగాడు. హాసిని హత్య వెనక ఇతను హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే జగన్ అవినీతి పరుడు కాకపోతే ఆయన బిడ్డలపై ప్రమాణం చేయాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేయాలని గవర్నర్కు విజ్ఞప్తి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మార్చారని సంతకం చేసి ఖాళీ చెక్ ఇచ్చినట్టు అదానికి దోచిపెట్టే యత్నం చేశారని ఏపీసీసీ అధ్యక్ష షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సోలార్ పవర్ డీల్లోనే జగన్కు 1750 కోట్లు అంశం వెళ్ళిందని, 1000 కోట్ల విలువైన గంగవరం పోర్టులో 10% ప్రభుత్వ వాటాను 640 కోట్లకు అమ్మేశారు. ఇందులో ఎంత అవినీతి ఉందోనని అనుమానం వ్యక్తం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ప్రశ్నిస్తే పీడీ చట్టం అంటూ నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణచివేత కొట్టరు. సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరాలుగా నమోదు చేసిన పన్నాగం. సైబర్ నేరాలు పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం. పీడీ చట్టానికి సవరణ పేరుతో కూటమి ప్రభుత్వం పన్నాగం. కేంద్రం ఐటీ చట్టం పరిధిలోని అంశాలు సైబర్ నేరాలుగా ముద్ర. సైబర్ నేరాలకు ఏకంగా పీడీ చట్టం పరిధిలోకి తెస్తూ సవరణలు. నోటీసు ఇవ్వకుండానే అక్రమ అరెస్టులకు బాబు సర్కార్ ఎత్తుగడ. ఏడాది పాటు అక్రమ నిర్బంధానికి పథకం. బడ్జెట్ సమావేశాల చివరి రోజు అదనపై జెండాగా మండల్లో బిల్లు పెట్టి ఆమోదం. విస్తృత చర్చకు అవకాశం లేకుండా సర్కార్ కుట్రల వ్యూహం. ప్రభుత్వ వైఫల్యాలపై నిగ్గదీస్తే అక్రమ కేసుల లక్ష్యం. రౌడీలు, స్మగ్లర్ల మీద పెట్టినట్టుగా సోషల్ మీడియా పోస్టులపై పీడీ చట్టం ఏంటి? ఆ ఆంక్షలు, కేసులు న్యాయస్థానంలో నిలబడమంటున్న రాజ్యాంగ నిపుణులు, ఎక్కడికక్కడ కోర్టును ఆశ్రయించనున్న బాధితులు, ప్రజాస్వామ్యవాదులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు, విపక్ష నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం వేధింపులు, సంబంధం లేని చట్టాలు, సెక్షన్ల ప్రయోగం, చివరకు మహిళ అయిన సుధారాణిపైన ఫోక్సో కేసు, సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నందుకు ఆమెపై వేధింపులు, ఇది అత్యంత దారుణ చర్య అంటూ న్యాయ నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తప్పుడు కేసులకు భయపడం, న్యాయ పోరాటం చేస్తా, పరువు నష్టం కేసు, రిట్ ప్రైవేట్ కేసు వేస్తున్నా, తప్పు చేసిన వాళ్ళ న్యాయస్థానం ముందు నిలబెడతాం చెవిరెడ్డి. అలాగే నా భర్తకు ప్రాణహాని, అదే పనిగా తప్పుడు కేసులు, ములాఖత్ ద్వారా నా భర్తను కలవనీయడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూ రవికిరణ్ భార్య సుజన ఆవేదన అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే సోలార్ లంచాలు ఊహాగానాలే. ప్రముఖ న్యాయకోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జట్మలాని సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం భారత్లో అధికారులకు, నేతలకు లంచాలు ఇచ్చినట్టు అమెరికా న్యాయశాఖ అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదు. లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని కానీ ఇచ్చారని కానీ నిరూపించే కనీస సమాచారం లేదు. 2 కీలక నేరారోపణలు అసలు అదానీల పేర్లే లేవు. నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయ ఆధారాలు ఏమీ లేవు. అదే వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఉన్నాయని అభిప్రాయం న్యాయవర్గాలు వ్యక్తమవుతుంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చేందుకు కుట్ర పనిందంటూ యుఎస్ ఫారిన్ కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలు ఏమీ లేవని ప్రముఖ న్యాయకోదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జట్మలాని స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్లో అధికారులకు, నేతలకు లంచాలు ఇచ్చినట్టు డీఓజీ తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిజం చెబితే ఒట్టు అంటూ
ఎప్పటికప్పుడు నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు, టాపిక్ డైవర్షన్లు, ఎల్లో మీడియా తప్పుడు రాతలు, చంద్రబాబు మాటలు, రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలు, అప్పులు 66.46 లక్షల కోట్లని అసెంబ్లీ సాక్షికి వెళ్ళడి, సభలో పెట్టిన కాగ్ని వేదికలోను అదే ఉంది. ఆ మరుసటి రోజు రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని అబద్ధాలు. వాళ్ళు బడ్జెట్లో చెప్పింది తప్పు అయితే సభలో ఎలా పెట్టారు? తిరుమల లడ్డు పైన దుష్ప్రచారం, ఆ నెయ్యి వాడనే లేదని టీటీడీ స్వయంగా చెప్పిన అవే అబద్ధాలు. విజయవాడ వరదల విషయంలో విషయం చెప్పారు. అసలు నగరంలోకి వరదను మళ్లించి ఇళ్లను ముంచిందే వాళ్ళు. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నానాయాగి, అది మంచిది కాబట్టి రీసర్వేని ఎందుకు కొనసాగిస్తామంటున్నారు. సౌర విద్యుత్ కొనుగోలుపై వారం రోజులుగా దుర్మార్గంగా ఈనాడు నిందలు. సెకి ఒప్పందంపై విషప్రచారం, అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు ఉండవన్న కేంద్ర విద్యుత్ శాఖ సెకి, సెకి రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మధ్య ఒప్పందంలోని స్పష్టత, కళ్ళెదిటే వాస్తవాలు ఉన్న నిత్యం అబద్ధాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోలవరం ఇక బ్యారేజీ 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వ తేల్చి చెప్పిన కేంద్రం. అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాల నిర్మాకం. బట్టబయలు, రాజ్యసభలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి స్పష్టీకరణ. 45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వకు నిధుల కోసం ఫిబ్రవరి 22 పీఐబీ ప్రతిపాదన. తొలి దశలో 41.15 మీటర్లలో నీటి నిల్వకు నిధులు విడుదల చేయాలని సిఫార్సు. పీఐబీ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపకుండా అప్పట్లో చంద్రబాబు మోకాలడ్డు. 28 గత ప్రతిపాదనకు భిన్నంగా కేంద్ర కేబినెట్ ప్రతిపాదన, అభ్యంతరం చెప్పని టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవి దూసుకొస్తున్న ఫెంగల్ అంటూ తుఫాన్గా బలపడిన తీవ్ర వాయుగుండం 30 తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశం. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డిఎస్సీ సిలబస్తో డీలా, ఆన్లైన్ పరీక్షతో సమస్యలు ఉంటాయని అభ్యర్థులు అభ్యంతరం. మెగా డిఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డిఎస్సీ అభ్యర్థులకు చొక్కలు చూపిస్తోంది. ఇదిగో డిఎస్సీ, అదిగో డిఎస్సీ అంటూ 6 నెలలుగా ఊరుస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం డిఎస్సీ సిలబస్ను మాత్రం విడుదల చేసింది. డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు సిలబస్తో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ పరీక్షకి అండూ లేని రీతిలో ఇంటర్మీడియట్ వరకు సిలబస్ని ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సీ అభ్యర్థులు 3 నుంచి 10 తరగతి సిలబస్ను మాత్రమే చదవాలని చెప్తూనే స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఇంటర్ సిలబస్ ఇవ్వడం అభ్యర్థులు కలవర పెడుతోంది. 2018 డిఎస్సీలోని ఇలాగే చెప్పింది ఒకటి, పరీక్షకు ఇచ్చిన సిలబస్ మరొకటి కావడంతో నాడు చాలామంది అభ్యర్థులు నష్టపోయారు. మరోసారి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తుండటం మరోసారి నష్టపోక తప్పదని అభ్యర్థులు వాపోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సుప్రీం తీర్పు అమలుకు ఏం చేస్తున్నారు చెప్పండి? పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మత్తు వదలాల్సిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. గంజాయి సాగు రవాణా విక్రేతలకు సంక్షేమ పథకాలు కట్, 450 మంది పోలీసులతో ప్రత్యేక దళం, 6 నెలల్లో గంజాయిని తరమడమే లక్ష్యం. సాగు రవాణా మార్గాలపై నిరంతరంగా 1972 సమాచారం ఇస్తే పారితోషికాలు, విద్యాసంస్థలో ఈగల కమిటీలు, గ్రామస్థాయిలోనూ కమిటీలకు బాధ్యతలు, అన్ని శాఖలతో కలిపి సమన్వయం, మహాసంకల్పం పేరుతో భారీ సదస్సులు, మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయాలు. 6 నెలల్లో రాష్ట్రం నుంచి గంజాయిని తరమేయడమే లక్ష్యం. ఇందుకు అన్ని మార్గాలు అన్వేషించాలి, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో కదలాలి. గంజాయి సాగు చేసే నేల నుంచి అది చేరే గమ్యం దాకా ప్రతి దశలో నిఘా పెట్టాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తీరం అభివృద్ధి హారం, ప్రపంచస్థాయి మారిటైమ్ రాష్ట్రంగా ఏపీ సుస్థిర అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రణాళికలు. 2029 జీఎస్డీపీలో 15% వృద్ధి, సముద్ర తీరం ఆధారంగా సమగ్ర అభివృద్ధికి చర్యలు. తీరంలో పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక అభివృద్ధి, పోర్టుల ద్వారా సరుకు రవాణా, అపార అవకాశాలు, పీపీపీ విధానంలో కమర్షియల్ పోర్టుల నిర్మాణం హైలైట్ చేశారు. అయితే అమరావతి 2.0 రిపబ్లిక్ వేడుకలు, అక్కడే రాజధాని కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణకు త్వరలో శ్రీకారం. 15 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్ల సహా నిర్మాణ పనులన్నీ పునఃప్రారంభం. 9 నుంచి 24 నెలల్లో ఆయా పనులకు పూర్తికి డెడ్లైన్. అమరావతి రాజధాని పునరుద్ధరణ పనులు డిసెంబర్ 15 ప్రారంభం కాబోతున్నాయి. 2017 మహాయజ్ఞంగా పనులు జరుగుతూ కనిపించిన ముఖ చిత్రం మరోమారు సాక్షాత్కరించనుంది. ఆయా ప్రాజెక్టులను బట్టి కనిష్టంగా 9 నెలల నుంచి గరిష్టంగా 24 నెలల్లో పూర్తయ్యేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. సిఆర్డీఏ కార్యాలయ పునరుద్ధరణ పనులు ఇటీవలే ప్రారంభించారు. ఆ తర్వాత కీలకమైన పలు భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ ఇన్ఫ్రా సమస్యల పనుల్ని వచ్చే నెల 15 పునఃప్రారంభిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి యాక్షన్ ప్లాన్ అంటూ 120 రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్లింపు. 2019 రాజధాని లాగిన పనులు బిల్లులకి ఇన్నాళ్లకు మోక్షం. పనులు చేసినంత వరకు చెల్లింపులు, అదనపు పనులు ఒప్పందం పరిధిలోకే. బిల్లులు, అడ్వాన్సులపై వడ్డీ ఉండదు. టెక్నికల్ కమిటీ సూచనలకు ఆమోదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రఘురామ హత్యకు సిఐడి కుట్ర అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరి రాజ్యసభకు నాగబాబు అన్న కోసం డిప్యూటీ సీఎం యత్నం. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 ఇంట్లో 1 జనసేనకు దక్కేలా ప్రణాళిక. దీనిపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చలు. పెద్దల సభలో సేనకు సీటుపై ఓకే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజ్యాంగాన్ని మోసం చేయడమే అంటూ ఏదైతే రిజర్వేషన్ కోసం మతం మారడం మీద హైలైట్ అయింది. మరొకవైపున జేసీ వర్సెస్ ఆది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో బూడిద రవాణాపై రగడ 2వ రోజు లడాయి. కడప జిల్లాలో ఆర్టీపీసీ ఆర్టీపీపీ వద్ద తీవ్ర ఉద్రిక్తత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట మండలం రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద రెండో రోజున బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీపీ యాష్ పాండ్ నుంచి తాడిపత్రి సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ రవాణా చేసే విషయంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిన మంగళవారం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీపీకి వస్తారని తెలియదు. పోలీసులు భారీగా మోహరించారు. మంగళవారం ఆయన రాకపోగా బుధవారం వస్తారని ఎస్పీకి లేఖ రాయడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఉదయం 10 గంటలకు జేసీ పంపిన 4 లారీలు ఫ్లై యాష్ లోడింగ్ కోసం ఆర్టీపీకి వచ్చాయి. వీటిని పోలీసులు నిలిపేశారు. విషయం తెలుసుకున్న ఆదివర్గీయులు అక్కడికి చేరుకున్నారు. ఆదివర్గీయులు లోడ్ చేస్తామంటేనే లోపలికి అనుమతిస్తాం, లేదంటే పంపబోమని పోలీసులు తేల్చెప్పారు. దీంతో లోడింగ్ చేయాలని జేసీ డ్రైవర్లు ఆదివర్గీయులను కోరారు. దీనికి ఆదివర్గీయుడు సంజీవ్ రెడ్డి స్పందిస్తూ తమకు చాలా బకాయిలు ఉన్నాయని, వాటి అన్నింటినీ చెల్లించాలని, రవాణా ఖర్చు సగభాగం వాటా ఇవ్వాలని షరతు విధించారు. దీంతో చేసేది లేక జేసీ డ్రైవర్లు యాజమాన్యానికి విషయాన్ని తెలిపారు. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రతి ట్రిప్పర్ను లారీని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. జేసీ లారీలకు లోడింగ్ చేసినందుకు సుమారు 80 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని ఎమ్మెల్యే ఆదివర్గీయుడు సంజీవ్ రెడ్డి తెలిపారు. దీంతో 2 నెలల నుంచి లోడింగ్ నిలిపేసినట్టుగా తెలిపారు. బకాయిలు చెల్లించి రవాణాకి 50% కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందేనని తేల్చెప్పారు. తమ యజమాని ఆదేశాల మేరకు ఆర్టీపీలో లోడింగ్ కోసం తాడిపత్రి వచ్చినట్టు జేసీ తాలూకా డ్రైవర్లు తెలిపారు. ఇక్కడ వాళ్ళు లోడింగ్ చేయమంటున్నారనే విషయాన్ని తమ యజమానికి చెప్పామన్నారు. లోడింగ్ చేసుకోకుండా వెనక్కి వెళ్లేది లేదని తేల్చెప్పారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరిని శుక్రవారం రాజధానికి వచ్చి తన కలవాలని ఆదేశించారు. ఆర్టీపీపీ ఫ్లై యాష్ వ్యవహారంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదం రోడ్డుకెక్కి గత 2 రోజులుగా ఆ 2 జిల్లాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి పార్టీల నేతల మధ్య వివాదం కావడంతో అధికార యంత్రాంగం కూడా వ్యవహారం తలనొప్పిగా మారింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కారును ఆపి కత్తులతో నరికి అంటూ హాసినిని హత్య చేసినటువంటి ఉదంతాన్ని హైలైట్ చేశారు. అట్లాగే ప్రాణం ఖరీదు 3 లక్షలు అంటూ డయాలసిస్ రోగికి వేరొక గ్రూప్ రక్తం, కాకినాడ జీజీహెచ్లో వైద్యుల 4 లక్షలు, మహిళ మృతి పరిహారం అంటూ ఏదైతే కాకినాడ జిల్లాలో జీజీహెచ్ ఆసుపత్రి నిష్ణాతులైన వైద్యులు ఉన్నారో కావాల్సిన మౌలిక సదుపాయాలను, కానీ ఇక్కడ ప్రాణం ఖరీదు కేవలం 3 లక్షలు, కొంతమంది వైద్య విద్యార్థులు అవగాహన రాహిత్యంతో నిర్లక్ష్యంగా గ్రూపును బదులు మరో గ్రూప్ రక్తం ఎక్కించడం మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. అయితే తప్పు తెలుసుకున్న అధికారులు ప్రభుత్వం ద్వారా సమకూర్చిన 3 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి ఇచ్చి చేతులు దొరుకున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.